మీ జుట్టుని నల్లగా ఒత్తుగా ఆరోగ్యంగా ఉంచే ఈ భృంగరాజ తైలం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా పాన్ లో నువ్వుల నూనె వేసుకోవాలండి. దీన్ని సంస్కృతంలో తిలా తైలం అంటారన్నమాట. ఇందులోనే కొబ్బరి నూనె కూడా కలుపుకోవాలండి. ఇంట్లో పట్టించుకున్న కొబ్బరి నూనె అయితే చాలా బాగుంటుంది. ఈ నువ్వుల నూనె కొబ్బరి నూనెలోకి కొన్ని మెంతులు, మొన్న వీడియోలో చూపించాను కదండి గుంట కలగర ఆకు భృంగరాజ అంటారు అవి కూడా వేసుకోవాలి, కొద్దిగా కరివేపాకు, కొన్ని మందార పువ్వులు వేసుకోవాలి. అన్నీ కలిపేసి నూనెని ఒక 10 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది. 10 నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. పూర్తిగా చల్లారిన తర్వాత చక్కగా ఇలాగా వడకట్టుకోండి. నూనె వడకట్టేసిన తర్వాత ఈ పిప్పి ఉంటుంది కదండి దీన్ని పారేయకుండా దీనిలో కొంచెం కలబంద పెరుగు వేసి మెత్తని పేస్ట్లా చేసి మీ జుట్టుకి హెయిర్ ప్యాక్లా వేసుకోండి. చాలా సిల్కీగా షైనింగ్గా ఉంటుందండి జుట్టు. కనీసం వారంలో 2-3 రోజులైనా మీ జుట్టుకి నూనె రాసుకొని ఉంచుకోవడానికి ప్రయత్నించండి. మీ జుట్టుని కెమికల్స్ కలిపిన షాంపూలతో కాకుండా కుంకుడుకాయ రసంతో కానీ సీకాకాయ పొడితో కానీ తలస్నానం చేయాలండి. అంతేకాకుండా వీటన్నిటితో పాటు మీరు మంచి పౌష్టికాహారం డ్రైనట్స్ బాగా తింటే మీ జుట్టు చాలా ఆరోగ్యంగా ఒత్తుగా ఉంటుందండి.